సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో క్వారంటైన్ మరియు ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా దెబ్బకు జనం విలవిల్లాడుతున్నారు. అయినా కూడా మన రాష్ట్రంలో కరోనా ప్రభావం అంతగా లేదని చీఫ్ సెక్రటరీతో చెప్పడం నిజంగా సిగ్గుచేటన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయని యాదగిరి, మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ సమీర్ మాట్లాడుతూ, సీఎం నియోజకవర్గంలోని గజ్వేల్లో గత నెల రోజుల్లో దాదాపు 10 నుంచి 20 మంది కరోనా కాటుకు బలైన వాళ్లను పరామర్శించిన నాథుడు గాని వాళ్ళని పరికరించిన వాళ్ళు గాని లేదన్నారు. జనం ఆక్సిజన్ లేక, సరిపడా బెడ్లు లేక, సరైన వైద్యం లేక చనిపోతుంటే చనిపోయిన వారి దహనకాండకు 1000 టన్నుల కలప ఉచితంగా ఇచ్చామని గొప్పలు చెప్పుకోవటం వీరి అరాచక పాలనకు సిగ్గుచేటన్నారు. సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచుతామంటే మురిసిపోయిన ఇక్కడి ప్రజలు ఈ రోజు కరోనా బాధితుల జాబితాలో మొదటి స్థానంలో ఉంచడంతో వీరి పాలనను అసహించుకుంటున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధపడుతున్నారు. తమ మాట కాదన్న నాయకులపై కక్ష సాధింపు చర్యలకు ఉన్న సమయం కూడా కరోనా బాధితులకు కేటాయించకపోవడంతో వీరి పాలన ప్రజలకు చీదరించుకుంటున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే వైద్యం అందక చాలా మంది చనిపోతున్నారు. అయినా కూడా ఇక్కడి ప్రజా ప్రతినిధులు గాని అధికారులు గాని ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గజ్వేల్లోని జిల్లా ఆసుపత్రిలో రోజుకు 100 వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉండగా 60కి తగ్గించారని, అందులో కూడా రోజుకు 40 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చి మిగతా వారందరికీ వెనక్కి పంపుతున్నారు. రెండవ డోస్ తీసుకోవాల్సిన వారికి వారం రోజుల నుంచి వ్యాక్సిన్ ఇవ్వడం లేదని, వారిని తిప్పి పంపుతున్నారని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేరుతో నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తక్షణమే గజ్వేల్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేమన్న గారి రాజు, సురేష్, మైనార్టీ మండల ప్రెసిడెంట్ మహమ్మద్ అస్గర్ తో పాటు లీవన్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం అదేమి పట్టనట్టు నామోస్కే ఇప్పటిదానికి పరిమితమైండు. ఈరోజు మనం గజ్వేల్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన గజ్వేల్ నియోజకవర్గంలోని జిల్లా ఆసుపత్రులు చూసినట్లయితే దాదాపు రోజుకు 100 డోసుల వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా, అలాగే కోవిడ్ టెస్ట్లు చేయాల్సి ఉండగా, కోవిడ్ కిట్లు లేని కారణంగా చాలా మంది రోగులనే కావచ్చు, లేకపోతే కోవిడ్ టెస్ట్ చేసుకోవడానికి వస్తున్న ప్రజలే కావచ్చు, అందరినీ కూడా తిప్పి పంపిస్తున్న పరిస్థితి ఇక్కడ గజ్వేల్ ఆసుపత్రిలో ఉంది. అలాగే ఈరోజు దాదాపు 100 మంది స్లాట్ బుక్ చేసుకోగా దానిలో 40 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చి మిగతా వారిని తిప్పి పంపిన వైద్యులు మేము గజ్వేల్ ఆసుపత్రిలో చూసాం. ఈరోజు గజ్వేల్లో నిజంగా పరిస్థితి చూసినట్లయితే సీఎం గారి సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు మాకు ఎదురవుతున్నాయంటే రాష్ట్రం మొత్తంలో ఎంతల ప్రజలు కరోనా వల్ల బాధపడుతున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించడం జరిగింది. జిల్లా ఆసుపత్రి అయినా ఇక్కడ వ్యాక్సిన్ కొరతతోటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి సీఎం నియోజకవర్గం ఇది జిల్లా కేంద్ర ఆసుపత్రి, సీఎం నియోజకవర్గమే మరి ఈ విధంగా ఉంటే మరి తెలంగాణ వ్యాప్తంగా మరి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి.